ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి వందే మాతరం అనే సాంగ్తో నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చేశారు. సో శుక్రవారం ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి మన టీవీ అనగానే ఏవి స్టార్ట్ అయిపోతుంది. సిరి కాజల్తో పెద్ద పంచాయితీ అయిపోతుంది, అంతటి నెగిటివ్గా తీసుకుంటున్నాడు అని షణ్ము గురించి చెప్తే నువ్వు డైరెక్ట్గా అడగాల్సింది, అడగట్లేదు నువ్వు అని అంటే అడిగితే నాకు స్పేస్ కావాలి అంటున్నాడని సిరి కాజల్తో చెప్తుంది. కాజల్ అంటుంది జెసితో ఉంటున్నాడు కదా మరి అని అంటే అదే ఆలోచిస్తున్నాను నేను అని అంటుంది సిరి. సిరి షణ్ముఖ్ని పిలిచినప్పుడు కొంచెం అవాయిడ్ చేసినట్టు చేసి రావట్లేదు అని అంటే బ్రేక్ఫాస్ట్ చేసే వస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. జెసి జైలు శిక్ష పూర్తయిపోయిందని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేయగానే శ్రీరామ్ వచ్చేసి లాక్ తీస్తాడు. సో తర్వాత వచ్చేసి సిరి కాజల్తోటి ఇంకా షణ్ము గురించి చెప్పుకుంటూ ఏడుస్తుంది. అప్పుడు శ్రీరామ్ వచ్చి ఏమేమిది ఏడుస్తున్నావా అంటే అదేం లేదు అని చెప్తుంది సిరి. తర్వాత టాస్క్లో భాగంగా తెనాలి డబుల్ హార్ట్స్ వారి మినపగుళ్ళు ఉరార్థాలు వాటికి సంబంధించినవి పంపిస్తారు. సో వాటితోటి దోశ పొంగల్ అవన్నీ చేసి రెసిపీస్ చేసి హెల్దీ మీల్ని రెడీ చేయాలి అని చెప్తారు, టాస్క్ ఇస్తారు బిగ్ బాస్ గారు ఒకటి. సో ఒక్కొక్కరు అవి చేసి టేస్ట్ చూసి వాళ్ళ ఒపీనియన్ ఆ ప్రోడక్ట్ గురించి వాళ్ళకి ఏమేమి గుర్తొచ్చాయి అనేది షేర్ చేసుకుంటారు. తర్వాత షణ్ముఖ్ ఇంకా సిరితో అందరు నన్ను నెగిటివ్గా చూస్తున్నారు, నా మెంటాలిటీ నెగిటివ్గా అయిపోతుంది అని సిరితో అంటాడు. సో కొంతమంది చేసే పొరపాట్లతో హ్యాపీనెస్గా జాయ్ లేదు, ఎవరు ఎవరేమిటి చేశారో నాకు 50 సెకండ్స్లో చెప్పాలి అని చెప్పేసి నాగార్జున గారు చెప్తారు. అంటే అప్పుడు జెసి వెంటనే లేచి నేను క్యాప్టెన్గా ఫెయిల్ అయ్యాను, సో నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నాను అని చెప్పేస్తాడు. తర్వాత శ్వేత లేచి జెసి ఫస్ట్ పర్ఫార్మర్ కా సార్ అని ఫస్ట్ అది తన గురించి ఫైట్ చేయాల్సింది ఉండే, స్టాండ్ తీసుకోలేదు సో సారీ అని చెప్తుంది. సో అంటే మన దృష్టిలో ఫస్ట్ పర్ఫార్మర్ ఎవరు అని అంటే లోబో అని చెప్తుంది. లోబోను అడిగినప్పుడు నా వరకు నేను ఏం చేసినా అది కరెక్టే చేశాను సార్, జనాలకు ఎలా ఉందో నాకు తెలియదు అని చెప్తాడు. గట్టిగా అరవడము సారీ చెప్పడము అది కరెక్ట్ కాదు లోబో అని నాగార్జున గారు చెప్తారు. సో గట్టిగా అరవలేదు సార్ అని అంటే నువ్వు గట్టిగా అరిచినా ఏవి వేయమంటావా అని అడుగుతారు నాగార్జున గారు. సో అప్పుడు లోబో ఏం మాట్లాడాడు, మాటి మాటికి బస్తీ నుండి వచ్చా విల్లా నుండి రాలేదు అని చెప్పడం కరెక్ట్ కాదు లోబో, ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ అందరూ ఒకటే అని నాగార్జున గారు చెప్తారు లోబోతో. ఇంకొకసారి అలా మాట్లాడకూడదు అని చెప్తారు. సరే సరే ఒక్కసారికి తప్పింది క్షమించండి, ప్రామిస్ నేను ఇంకొకసారి అలా ఎవరిని హర్ట్ చేయను అలాంటి మాటలు మాట్లాడను అని లోబో చెప్తాడు. తర్వాత శ్రీరామ్ను కెప్టెన్సీగా బాధ్యత తీసుకున్నందుకు విష్ చేస్తారు. జరిగిన టాస్క్లకు ఈ 1 వీక్లో జరిగిన టాస్క్లకు బిగ్ బాస్ గారు ఒక్కొక్కరికి జంటలకి రివార్డ్స్ ఇస్తారు. శ్రీరామ్ హమీదకు వచ్చేసి కేక్స్, తర్వాత శ్వేత అని మాస్టర్కి వచ్చేసి కప్ కేక్స్, సన్ని మానస్కి మ్యాకరోన్స్, ప్రియా ప్రియాంకకు చాక్లెట్స్, రవి విశ్వకు లాలీపాప్స్, నటరాజ్ లోబోకు జెమ్స్, షణ్ముఖ్ సిరికి పచ్చిమిర్చి ఇస్తారు. సో వారిద్దరికి పచ్చిమిర్చి ఎందుకు ఇచ్చారు అని అంటే షణ్ముఖ్ని నీలో ఫైర్ ఉంది కానీ దాన్ని బయటికి తీయట్లేదు, మాకు కావాల్సింది అది, సో నువ్వు కూల్గా కూర్చుండి కబుర్లు చెబుతున్నావు అంతే, అందుకే నీకు ఆ పచ్చిమిర్చి ఇచ్చారు. సిరికి వచ్చేసి ఎందుకు ఇచ్చారు అని అంటే నీ ఆంట నువ్వు ఆడమ్మా, ఎవరేమనుకుంటున్నారు ఎవరేం ఫీల్ అవుతున్నారు అనేది వదిలేసే, నీ గేమ్ నువ్వు ఆడు అని చెప్తారు. తర్వాత నామినేషన్లో ఉన్న 8 మందిని గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెప్తారు. అక్కడ ఒక పెద్ద స్పిన్ వీల్ లాంటి పిజ్జాని పెట్టేసి దానిలో ఎవరినేమి ఉంటే వాళ్ళు వెళ్ళి తీయగానే సేఫా అన్సేఫా అని కనబడుతుందని చెప్తారు నాగార్జున గారు. అందులో లోబో, కాజల్, నటరాజ్, సన్నీ, ప్రియా, యానీ మాస్టర్, సిరి వీళ్ళందరూ అన్సేఫ్ అవుతారు, రవి ఒక్కడే సేఫ్ అవుతాడు. ఒక చిన్న టాస్క్ లాగా ఉంటుంది, అందులో వచ్చేసి అటెన్షన్ సీకర్, యూజ్ యువర్ బ్రెయిన్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్, సింపతి అలా కొన్ని యాప్స్ లాగా అన్నట్టు పెట్టేస్తారు. సో వాటికి మనము ఎవరికి ఏంటి అనేది మనము ఫొటోస్ని సెలెక్ట్ చేసి హ్యాంగ్ చేయాల్సి ఉంటుంది.
దానికి రవి ప్రియాంకను అటెన్షన్ సీకర్ అని చెప్తాడు. ఎందుకంటే తను అందరు మగవాళ్ళు ఉన్నప్పుడు ఒక రకంగా నడుస్తుంది, ఎవరు లేనప్పుడు ఒక రకంగా నడుస్తుంది అని చెప్తాడు. తర్వాత ప్రియా గారు వచ్చేసి లోబోను వాచ్ ఇవ్వటంగా అన్నట్టుగా పెడుతుంది. సో తను గట్టిగా అరవడము, టాకింగ్ చేయడం అదంతా కరెక్ట్ లేదా అని చెప్తుంది. ఐఎమ్ నాట్ సెక్యూర్ ఇన్ దిస్ హౌస్. ఆ రోజు గొడవ పెట్టుకున్నప్పుడు నేను ఏం చేస్తా చూడు, ఏం చేస్తా చూడు అనే మాటతోటి నాకు తను బెడ్రూమ్లో ఉంటే నేను బయటికి రావడం, నేను బయట ఉంటే తను బెడ్రూమ్లోకి వెళ్ళడం అలా జరుగుతుంది. సో నాకు సెక్యూర్ లేదు ఇంట్లో, నేను ఇంట్లో వాళ్ళతోటి కూడా షేర్ చేసుకున్నా అని చెప్తుంది తను. సో అప్పుడు నాగార్జున గారు వచ్చేసి బిగ్ బాస్ హౌజ్ టోటల్లీ సెక్యూర్ హౌజ్, సేఫ్ హౌజ్ అని అనౌన్స్ చేస్తారు, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తారు. తర్వాత వచ్చేసి సన్నీ కాజల్ను అటెన్షన్ సీకర్గా చెప్తాడు. మానస్ లోబోను యూజ్ యువర్ బ్రెయిన్ అన్న దానికి హ్యాంగ్ చేస్తాడు. లోబో పింకీని అటెన్షన్ సీకర్ అని చెప్తాడు. హమీద సన్నీని బ్రెయిన్ యూజ్ చేయని సెలెక్ట్ చేస్తుంది. యానీ మాస్టర్ ప్రియాంకను అటెన్షన్ సీకర్గా చెప్తుంది. కాజల్ లోబోని సింపతిగా అడుగుతారు సార్ ఫుడ్ విషయంలో అని చెప్తుంది. తర్వాత వచ్చేసి నామినేషన్లో ఉన్న ఏడుగురిని అక్కడ లివింగ్ రూమ్లో ఉన్న ఫోన్ దగ్గరికి రమ్మంటారు. సో అప్పుడు వచ్చేసి ఫోన్ రింగ్ అవ్వగానే ఎంగేజ్ సౌండ్ వస్తే వాళ్ళు అన్సేఫ్, యు ఆర్ సేఫ్ అని వాయిస్ వినిపిస్తే సేఫ్ అని చెప్తారు. అందులో వచ్చేసి అన్సేఫ్గా యానీ మాస్టర్, సన్నీ, లోబో, నటరాజ్ మాస్టర్, సిరి, కాజల్ ఉంటారు. ప్రియా గారు సేఫ్ అవుతారు. నటరాజ్ మాస్టర్ విశ్వను సింపతి గేమ్ అని పెడతాడు. విశ్వ లోబోను బ్రెయిన్ యూజ్ చేయమని పెడతాడు. ప్రియాంక లోబోను వాచ్ ఇవ్వటంగాని పెడుతుంది. శ్వేత కాజల్ని వాచ్ ఇవ్వటంగాని పెడుతుంది. జెస్సీ రవిని మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని పెడతాడు. షణ్ముఖ్ సెరిని యూజ్ బ్రెయిన్ అని పెడతాడు. సిరి లోబోను యూజ్ బ్రెయిన్ అని పెడుతుంది. శ్రీరామ్ కూడా లోబోను వాచ్ ఇవ్వటంగాని పెడతాడు. సో అక్కడితో గేమ్ అయిపోతుంది. సో తర్వాత వచ్చేసి మిగిలిన ఆరుగురిలో ఇద్దరిని సేఫ్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఒక నాగార్జున గారి దగ్గర ఒక సింక్ ఉంటుంది. సో ఆరుగురిని నిల్చోమని చెప్తారు. ఆ సింకులో ఎవరి ఫోటో అయితే సింక్ అవుతుందో వాళ్ళు అన్సేఫ్, ఎవరి ఫోటో అయితే ఫ్లాట్ అవుతుందో వాళ్ళు సేఫ్ అని చెప్తారు. అందులో వచ్చేసి యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, సిరి, లోబో వీళ్ళందరూ అన్సేఫ్ అవుతారు. సో సన్నీ కాజల్ వచ్చేసి సేఫ్ అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. మిగిలిన వారిలో రేపు ఎవరు సేఫ్ అవుతారో, ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.